हाय फ्रेंड्स, वेलकम टू सोनास हैप्पी लाइफ। नेनु मिसिरी। क्रिसमस की मनम इंट्लो सिंपल गा जूसी गा एंड क्रीमी गा ब्रेड तो ओक स्पेशल स्वीट नी प्रिपेयर चेसुकुंदाम। वीडियो गनुक मीकु नच्चिनट्लयिते मी फ्रेंड्स एंड फैमिली मेंबर्स तो ना वीडियोस नी शेयर चेसुकोंडी। मुंदुगा ओक हाफ कप वरकु शुगर नी तीसुकोवाली। दानि ओक बाउल लो वेसुकोनी हाफ कप शुगर की वन कप वरकु वाटर नी याड चेसुकोवाली। ई शुगर अनेदी वाटर लो बागा करिगिनंत वरकु ई विधंगा कलुपुकोनी ఇక్కడ మనం ఎలాంటి పాకం అనేది తీయవలసిన అవసరం లేదండి. స్టవ్ ఆన్ చేసుకొని మామూలుగా మనం ఇలాగా పాకం తీసుకుంటే షుగర్ కరిగిపోతే సరిపోతుంది. ఇలాగా వాటర్ అనేది బాయిల్ అవుతనేటప్పుడు రెండు యాలకుల్ని ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను చిత కొట్టుకొని వేసుకున్నాను. ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పాన్లో హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మనకి క్రీమ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. నేను ఇక్కడ గేదె పాలని యూస్ చేశాను. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడర్ని, హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. లేదు అది ప్రిపేర్ చేయడానికి కూడా మాకు అవ్వలేదు అనుకునే వాళ్ళు, ఒక 4 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోరు, 3 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని పాలల్లో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత లంప్స్ ఏవి లేకుండా ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని బాగా కొంచెం క్రీమీగా ఫామ్ అయినంత వరకు కలుపుతూ అలాగా చిక్కబడనివ్వాలి. ఇప్పుడు చూసారా, కొంచెం ఈ మిల్క్ అనేవి థిక్గా అవ్వడం గమనించారు కదా. ఇలాంటప్పుడు మనం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్లో షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేశానండి. మీరు లేదు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే షుగర్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ అంతా మెల్ట్ అయిపోయి క్రీమీ ఫామ్ అయ్యేటప్పటి వరకు మనం ఇలాగ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది ఈ థిక్నెస్ అనేది సరిపోతుందన్నమాట. ఈ విధంగా కంటిన్యూస్గా కొంచెం థిక్కన అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత కాసేపటికి థిక్ అవుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా బ్రెడ్ని తీసుకొని ఎడ్జెస్ అనేవి థిక్గా ఉండేవి తీసుకుంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే అక్కర్లేదు. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. లేదు నాకు హెల్దీగా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ వీట్ ఫ్లోర్తో చేసిన బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా అన్ని బ్రెడ్వి ఎడ్జస్ట్ కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో బ్రెడ్ని మనం ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇందాక షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లో బ్రెడ్ మీద అంతా స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా బ్రెడ్ అంతా కొంచెం తడిచే విధంగా మనం సిరప్ని వేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ను కూడా ఒక లేయర్లా వేసుకొని ఎక్కడా గ్యాప్ లేకుండా ఫుల్గా మనం ఈ క్రీమ్ని బ్రెడ్ అంతటికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకో లేయర్ మనం క్రీమ్ని వేసుకొని ఇప్పుడు బ్రెడ్ని ఇంకో లేయర్గా ప్లేస్ చేసుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఫుల్ ఇంకా మిగిలిపోయిన షుగర్ సిరప్ని అదేవిధంగా క్రీమ్ని ఎక్కడా గ్యాప్ లేకుండా బాగా బ్రెడ్ అంతా కనిపించకుండా మనం ఈ క్రీమ్ని వేసుకోవాలి. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని ఎక్కడైనా ఎయిర్ గ్యాప్ ఉంటే అది ఫిల్ అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని నేను బాదం, పిస్తా, జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి మొత్తం దీని మీద ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత బాగా గ్యాప్ లేకుండా వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం క్యాప్ పెట్టుకొని దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి.
వన్ అవర్ తర్వాత మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. చాలా జ్యూసీగా అండ్ క్రీమీగా కూడా ఉంటుంది. ఈ క్రిస్మస్కి మనం సింపుల్గా ఇంట్లో స్వీట్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అంతేనండి, సింపుల్గా బ్రెడ్తో మనకి స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా స్పూన్తో తీసుకొని తిన్నామంటే ఎంత తిన్నామో కూడా తెలీదు, అంత అలాగా లాగించేస్తారు స్వీట్ అనేది, అంత బాగుంటుంది. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.